పోలవరానికి సంబంధించి అధ్యక్ష సరే అధ్యక్ష ఇదే శాసనసభలో నా తెలిసినప్పుడు రామానాయుడు గారు ఉన్నారో లేదు నాకు తెలియదు కానీ సార్ నేను ఎమ్మెల్యేగా ఉండే ఒక నిమిషం చెప్పిన ఇన్నే గత వాళ్ళ దాంట్లో మంత్రిగా పనిచేసిన ఉమా గారు రాజకోట జగన్మోహన్ రెడ్డి 2018లో నీ సాక్షి పేపర్లో 2018లో మేము పోలవరం చేస్తానని ఇదే సభలో చెప్పాడు సార్ ఎస్ ఎస్ మేము 2021లో చేస్తామని చెప్పాం సార్ కానీ అధ్యక్ష ఈరోజు పోలవరానికి శాపంగా మారింది ఈరోజు చెప్తున్నా కదబ్బా ఒరే చెప్తున్నాను అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రానికి కూడా తెలియాలి అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రానికి కూడా తెలియాల ఈరోజు స్పిల్వే అనేది కట్టిన తర్వాత వాళ్ళు కాఫర్ డ్యాములు కట్టి డయాఫ్రామ్ డ్యామ్ కట్టాల్సింది పోయి ఈరోజు రెండు ఒకేసారి కూడా అసంపూర్ణంగా రెండు కట్టని వల్ల కట్టిన వల్ల ఈరోజు 2 కిలోమీటర్లు పారాల్సిన గోదావరి 300 మీటర్స్ కాఫర్ డ్యామ్ ఇటుపక్క 300 మీటర్లు పెట్టిన వల్ల 20 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ రావటం వల్ల 13 వెలాసిటీకి వెళ్ళటం వల్ల వాళ్ళు చేసిన ఘటన వల్ల ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ అయ్యి 1 ఇయర్ నుంచి ఈ రోజు దేశంలో ఇప్పుడు దాకా సార్ అట్లాంటి ఘటన జరగాల ఎందుకంటే డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత రెండు కాఫర్స్ కట్టిన తర్వాత డ్యాములు కడతారు సార్ కానీ వీళ్ళు చేసింది ఏంటంటే స్పిల్వే సగం కట్టారు కాఫర్ డ్యామ్ కట్టారు ఇది పూర్తి చేసేది కట్టాల్సింది పోయి ఈ రోజు 20 లక్షల ఫ్లడ్ వస్తే డయాఫ్రామ్ వాళ్ళంటే 1 ఇయర్ నుంచి సార్ 1 ఇయర్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇస్ పర్సూయింగ్ ఫర్ ఎందుకంటే ఆ మెథడాలజీ సిడబ్ల్యూసి కానీ పీపీఏ కానీ 1 ఇయర్ నుంచి ఆ మెథడాలజీ డిజైన్స్ కోసం ఈరోజు వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ సార్ నిన్న సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు ఇక్కడ చేయాలి ఇది అని కాకపోతే బయట నుంచైనా తెప్పించి దాని డయాఫ్రామ్ వాళ్ళని లోవర్ కాఫర్ డ్యామ్ సంబంధించి ఏ విధంగా డ్యామేజ్ చేసుకుని డ్యామ్ కట్టాల్సి ఈరోజు మేము ముందుకెళ్తాం సార్ ఆ తప్పులు పని సరిగ్గా చేయడం లేకపోవడం వల్ల వాళ్ళు చేసిన పని వల్ల ఈరోజు పోలవరం అయింది అంటే వాస్తవం కాదా సార్ విఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ డిబేట్ సార్ ఈరోజు సార్ నిన్న నిన్న సెంట్రల్ మినిస్టర్ మీటింగ్ లో సార్ సెంట్రల్ మినిస్టర్ మీటింగ్ లో వాళ్ళ పార్టీలో అప్పుడున్న రాజ్యసభ సభ్యులు ఈ రోజు బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యులు ఒక మాట అడిగారు సార్ ఏం చెప్పారు సార్ సీఎం రమేష్ గారు సార్ ఇప్పుడైనా సరే డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేసిన వెంటనే కాఫర్ డ్యాములు పూర్తి చేయమని చెప్పండి సార్ అన్నాడు వాళ్ళ చేసిన ఏదో పని సార్ అది రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ చేసి డ్యాములు కడతాం సార్ కానీ ఈరోజు వేసి ఈరోజు చెప్తున్నాం మేము చెప్పాం సార్ ఒకటే మేము చెప్పాం 2021 పూర్తి చేస్తామని మేము చెప్పాం కోవిడ్ లో పనులు జరగకపోయినా రాష్ట్రం అంతా వీళ్ళ ఇళ్లలో దాంకున్న 3000 మంది వాళ్ళ ప్రాణాలు సైతం కోవిడ్ లో పనిచేసి అనేక మంది ఈఈలు డిఈలు ప్రాణాలు కోల్పోయినా సరే కోవిడ్ లో పనిచేశారు సార్ కానీ కాఫర్ డ్యామ్ అనేది 2020లో వచ్చిన ఫ్లడ్ లో 20 లక్షల పైచులకు వచ్చిన ఫ్లడ్ లో తర్వాత ఓపెన్ చేసి మేము చూసిన తర్వాత 300 2 కిలోమీటర్లు పోవలసిన వరద కేవలం 600 మీటర్లు పోయిన వల్ల 13 వెలాసిటీతో డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ అయింది ఆ రోజు నుంచి ఈరోజు కాబట్టి ఈరోజు ఆలస్యమైంది ఈరోజు దాన్ని తీసుకొచ్చి బ్యారేజ్ కడుతున్నాడు అని చెప్పి అబద్ధ మాటలు చంద్రబాబు నాయుడు చెప్తారు సార్ ఈరోజు చెప్తున్నాం 53.32 రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో కొలు తీసుకోండి అంగుళం కూడా తగ్గదని చెప్పి తెలియజేస్తున్నాం సార్ ఈరోజు మీరు చేసిన పొరపాటు వీళ్ళు చేసిన దీన్ని తీసుకొచ్చి అదే ఉన్నాను సార్ ఉన్నాండి మా బుచ్చన మాట్లాడాడు ఎస్ ఎస్ మా బుచ్చన మాట్లాడాడు సార్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయని వాళ్ళని సార్ ఒక పక్క స్పిల్వే పూర్తి చేయాల ఒక పక్క స్పిల్వే పూర్తి చేయకుండా వాటర్ని డైవర్ట్ చేయకుండా కాఫర్ డ్యామ్ ఎలా కడతాం సార్ ఎలా పూడుస్తాం సార్ వాళ్ళు చేసిన అనాలోచన పనికి ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ అయింది మళ్ళీ మాట్లాడతాడు ఈయన నీకు ఏం తెలుసు రామ్మన్నాడనా ఏం తెలుసు ఎస్ ఖచ్చితంగా చెప్తున్నా ఖచ్చితంగా నీకన్నా బాగా తెలుసు మీ అందరికన్నా బాగా తెలుసు దాని మీద ఈరోజు చెప్తున్నా సార్ అడుగుతున్నా ఎక్కడైనా ఏ డ్యామ్ అయినా కట్టేటప్పుడు రెండు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసిన డ్యాములు కడతారా లేదు స్పిల్వే కాఫర్ డ్యామ్ అసంపూర్ణంగా డ్యాములు కడతారా ఇది ఒక్క మాట చెప్పనండి సార్ ఇలాగే కడతారు ఎక్కడైనా ఇలాగే కట్టారు ఎక్కడైనా ఇలాగే కట్టారని ఇలాగే కట్టారని ఎవరు అయ్యా 60 ఫ్లడ్ వచ్చింది
తర్వాతే ఫ్లడ్ వచ్చింది. ఎస్ అవును సార్, మేము పలాంటి రోజు అనుకున్నాం 2020లో ఫ్లడ్ వచ్చింది, అంత వెళ్ళొస్తుంది ఎవరు తెలుసు వీళ్ళు ఇట్లాంటి ఇది కడతారని. చెప్పండి, అరే మీరు చేసే పాపాలు చేసేది మిమ్మల్ని చేత కాలేదంటారు, సిగ్గుంటారు మాట్లాడడానికి ప్లీజ్. అరే మీకు ఒక మాట ఇప్పుడు అడిగా సార్, ఈ సభలో మిమ్మల్ని అడిగా, కాఫా డ్యామ్ ని రెండు కంప్లీట్ చేయకుండా డ్యామ్ ని కడతారా కడతారా? చాలా అన్ఫార్చునేట్ గా మా సోదరులు చెప్పినట్లు ఎందుకు అది చేయలేకపోయినారంటే చాలా బాగా అన్ఫార్చునేట్ అధ్యక్ష, ఎందుకంటే ప్రతి వారం పోలవారం అని చెప్పి సోమవారం పోయి చేసిన పని ఏమంటే జేము జేము చంద్రన్న పాట పాడించుకోవడం తప్ప, కాఫర్ డ్యామ్ ఎప్పుడు వస్తుంది, స్పిల్వే ఎప్పుడు వస్తుంది అనే ఆలోచన వాళ్ళకి కలగలేదు అధ్యక్ష. మాట్లాడండి మాట్లాడండి అయిపోయింది. సార్ సార్ రామానాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే సభలో అనేక సార్లు మేము చెప్పాం, ఇదే సభలో చెప్పాం సార్, ఇందాక కూడా చెప్పా, డ్యాములో సంబంధించి అంగుళం కూడా ఎత్తు తగ్గించట్లేదు. మీరు ఇదే సభలో చెప్పాను సార్, కావాలంటే మీరు టేప్ తెచ్చుకొని కొలత తెచ్చడం, తర్వాత సామర్థ్యం గురించి చెప్పాడు సార్, సార్ అది కూడా చెప్తున్నాను సార్, అది కూడా చెప్తున్నా సార్, ఎప్పుడు కూడా సార్ సార్ ఒక నిమిషం సార్ 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 అసలు ఎప్పుడు కూడా ఒక డ్యామ్ని సార్, మనం 190 టీఎంసీ అయినా కూడా ఒకసారి డ్యామ్ కట్టేయంగానే ఒకే సంవత్సరం రోజులు 190 టీఎంసీ పూర్తి చేయం సార్, ఫిల్ చేయం, దానికి ఒక డ్యామ్ ప్రోటోకాల్ ఉంటుంది సార్, 1/3 తర్వాత 10% అట్లా చేసుకుంటూ పోతూ 190 టీఎంసీ పెడతాం. కానీ ఎట్టే స్ట్రెచ్ ఫస్ట్ టైం మనం పెట్టేటప్పటికి మాత్రము మనం పెట్టగలిగే, ఒక నిమిషం బాగా చెప్పేదినండి, మనం పెట్టగలిగింది ఎంతవరకు అంటే మనం హార్డ్లీ 40 or 41 మీటర్స్ పెడతాం, ఆ నుంచి పెంచుకుంటూ పోతాం సార్. అదేవిధంగా సార్ ఈరోజు ఫస్ట్ మేము తీసుకున్నది 41 దాకా కాంటూర్ దాకా ఫస్ట్ రీహాబిలిటేషన్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ రీహాబిలిటేషన్ ఎందుకు 41 దాకా చేయాలనుకుంటున్నామంటే సార్, ఇమీడియట్గా కూడా మనకి ఫ్లడ్లో వచ్చేటప్పుడు కూడా ఏదైతే మనం కెనాల్స్లో తీసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా 17,000 హౌసెస్ తీసుకోవడం జరిగింది సార్. 17,000లో ఆల్రెడీ 8,000కి రెడీ టు షిఫ్ట్, ఇంకో 2 నెలల్లో కూడా పూర్తిగా 17,900 ఇళ్ళని కూడా ఈరోజు రీహాబిలిటేట్ చేయబోతున్నాం బై నెక్స్ట్ సీజన్. ఈరోజు ఆర్ఎండ్ఆర్ గురించి వీళ్ళు ఇంత ప్రేమగా ఇంత 45 ఇదిగా ఇంత గింజుకుంటున్న వాళ్ళు, ఈరోజు వాళ్ళు 2 అడుగు దాల్చుకున్నాను సార్ నేను కూడా, ఈరోజు కనీసం మీ 5 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క ఆర్ఎండ్ఆర్ ఇళ్ళనే ఇచ్చారా ఇవాళ? ఉండండి ఒక్క సార్ ఉండండి సార్, రీహాబిలిటేషన్ చేశారా? రీహాబిలిటేషన్ చేశారని అడిగా, ఉండండి రీహాబిలిటేషన్ చేశారని అడిగాను. ఈరోజు 55,000 తెచ్చుకోలేక రకరకాలు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు సార్. ఈరోజు ఆ రోజు కూడా సార్ 2016 డిసెంబర్లో వీళ్ళు ఒక కేబినెట్ ఒప్పందం తీసుకున్న తర్వాత 2017 ఫిబ్రవరిలో కేబినెట్లోకి వెళ్ళిన తర్వాత అధ్యక్ష 2017లో కేబినెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు వీళ్ళు దేనికి ఒప్పుకున్నారు తెలుసా సార్? కేబినెట్లో కేవలం 50,000 ఇల్లు చేస్తే చాలు అనే దాంట్లో కేబినెట్లో ఒప్పుకొని 3 నెలల తర్వాత మళ్ళీ 90,000 అని చెప్పి మార్చి అదే సార్ ఈరోజు చిక్కుముడి అయింది. ఆ రోజు వీళ్ళు కేబినెట్ ఒప్పందంకు ముందు వెళ్ళేటప్పటికే 100,000 ఇల్లు చేయాలి రీహాబిలిటేషన్ అని కానీ చేస్తుంటే ఈరోజు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. ఆ రోజు ప్యాకేజ్ కోసమనో దేనికోసమో తొందరగా ఒప్పందాలు చేసుకొని ఒప్పుకొని సంకల్ప చప్పట్లు తెచ్చుకొని ఇదే అసలు అభినందనలు తెలియజేసుకొని ఆ రెండు జెట్లీ గారు రాత్రి చెప్పిన తర్వాత చేసుకొని ఈరోజు ఆ కేబినెట్లో పెట్టి ఈరోజు రీహాబిలిటేషన్ సంబంధించి శాపంగా మారింది సార్. ఈరోజు 50,000 నుంచి ఆ రోజే 2.5 ఇయర్స్ 2014 నుంచి 2017 దాకా దాదాపు 3 సంవత్సరాల పాటు కనీసం పోలవరంలో తట్టెడు మట్టేయకుండా కాలయాపన చేసి వీళ్ళు ఈ రోజు తీసుకొచ్చి పోలవరం, ఎస్ 2017 కేబినెట్ ఫిబ్రవరి దాకా ఏం పనిచేయలేదు సార్, ఏమీ జరగల అయింది. తర్వాత 2 సంవత్సరాలలో కేవలం మాటకు వస్తే మేము 70% కంప్లీట్ చేసాం పోలవరం అని చెప్పుకుంటారు సార్. పోలవరాన్ని వీళ్ళు తీసుకోక ముందే 2014కే 32% అయింది, 32% అయింది. తర్వాత వీళ్ళు ఒకటి సార్, వీళ్ళు చేసింది ఏంటి, మాస్ కాంక్రీటింగ్. ఎక్కడైనా ఒక ఇల్లు కడతాం సార్, ఇల్లు కట్టేటప్పుడు ఓవరాల్ ఇల్లు తీసుకున్నప్పుడు 2 అంతస్తులు అనే దానికి కాంక్రీట్ వేసి కట్టేదానికి 2 నెలలు పడుతుంది, కానీ ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ ఇట్ టేక్స్ 1 ఇయర్, కానీ పర్సంటేజ్గా తీసుకుంటే 2 అంతస్తులు లేపింది పని వస్తుంది. వీళ్ళు 32 మీటర్స్ దాకా కూడా ఏ పియర్ లేదు సార్, 52 మీటర్స్ వేయాల్సిన పియర్స్లో దాదాపు 50 చిల్లర పియర్స్లో
30 దాటిన ఏమీ లేదు, కేవలం తీసుకొచ్చి మాస్ కాంక్రీట్ వేశారు. కానీ మేము వచ్చిన తర్వాత పైన ఏదైతే ఎంబెడెడ్ పార్ట్స్ దగ్గర నుంచి పైన నుంచి రోజు 100 క్యూబిక్ మీటర్లు కూడా పైకి ఎక్కకుంది వేయలేని పరిస్థితుల్లోంచి ఈరోజు 48 గేట్స్ దగ్గర నుంచి అంతా కూడా ఫైనాన్స్ అంతా మేము చేసింది చేయడం జరిగింది. ఎక్కడ కూడా కరోనాలో చెప్తున్నారు సార్, ఎవరు కరోనాలో కనీసం బయటికి రాలేని పరిస్థితులు ఉంటే కూడా 3000 మంది కార్మికులు పనిచేశారు సార్. ఎంతోమంది కార్మికులు చనిపోయారు, ఎంతోమంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలవరంలో ఈలు డీలు చనిపోయారు. అయినప్పటికీ కూడా ప్రాణాలు లెక్క చేయకుండా పోలవరం పూర్తి చేయాలని ఈరోజు దీంతో ఈరోజు మాకు అడ్డంకల్లా ఒకటే సార్, ఆ డ్యామ్కి సంబంధించి డ్యామ్ ఫ్రేమ్ వాల్ డ్యామేజ్ అవటం వల్ల. ఈరోజు మనం ఒకటే అడిగాను ఇందాక కూడా, ఏ భూప్రపంచంలో ఎక్కడైనా డ్యామ్ కట్టేటప్పుడు, ఒక డ్యామ్ కట్టేటప్పుడు కాఫర్ డ్యామ్స్ను పూర్తి చేసిన తర్వాత డ్యామ్ కడతారా? కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా మీరు డ్యామ్ కడతారా ఎక్కడైనా? ఈరోజు స్పిల్వే అనేది పూర్తి చేసి వాటర్ డైవర్ట్ చేసిన తర్వాత 2 కాఫర్ డ్యాములు కట్టిన తర్వాత డైఫ్రమ్ వాల్ ఓపెన్ చేస్తున్నారు. అలా కాకుండా ఇది కొంత చేయటం వల్ల ఈరోజు మేము స్పిల్వే నుంచి ఈరోజు వాటర్ డైవర్షన్ చేసిన తర్వాత ఈరోజు పూర్తిగా కూడా కాఫర్ డ్యామ్ క్లోజ్ చేశాం. కానీ ఇందాక ఒక ఆయన అడిగాడు, మీరు ఎలా చెప్పారు 21 డిసెంబర్ అని? ఎస్, వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ డైఫ్రమ్ వాల్ ఆ విధంగా డ్యామేజ్ అవుతుందని. ఎందుకంటే 20 లక్షల పైన Q6 ఫ్లడ్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే దాదాపు వీళ్ళు చేసిన పనికి 2020లో వచ్చిన ఫ్లడ్, దాదాపు 300 మీటర్స్ అంటే 2 కిలోమీటర్ల వ్యవధిలో పోవాల్సిన ఫ్లడ్, 20 లక్షల Q6 ఫ్లడ్, మామూలుగా 1 or 2 వెలాసిటీ ఉండాల్సిన వెలాసిటీ 13 వెలాసిటీకి వెళ్తే అంత డ్యామేజ్ తర్వాత తీరా తీసిన తర్వాత డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అవడం జరిగింది. ఆఖరికి డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కూడా అధ్యక్ష దాదాపు 100 అడుగులు స్కవర్ అవటం జరిగింది. ఆఖరికి దాని అన్ని కూడా డిజైన్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి, ఎందుకంటే ఇట్లాగా డైఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయిన పరిస్థితులు ఎక్కడా లేదు. ఇప్పటిదాకా జరిగిన పరిస్థితులు నోబడి నోస్ ద డిజైన్ హౌ టు డూ, ఈవెన్ CWC PPA కూడా వీఆర్ రెడీ ఫర్ ఇట్. ఈరోజు మన సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఒక రివ్యూ చేసుకున్న తర్వాత ఆయన కూడా వాళ్ళ CWC ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించి ఇక్కడ కానీ మనకు కానీ మెథడాలజీ తెలియకపోతే బయట ప్రపంచంలో ఎక్కడైనా సరే తొందరగా దాన్ని తీసుకొని చేసి ఇమీడియట్గా ఫినిష్ చేసి ఇంకో 15 డేస్ దాని మీద రివ్యూ చేసుకొని డిజైన్స్ చేసుకొని కంప్లీట్ చేయాలని ఒక ఉద్దేశంతో రోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అధ్యక్ష. దాన్ని వదిలేసి అది బ్యారేజే అది ఇది కాదే సార్, డ్యామ్ అనేది పూర్తిగా కూడా కట్టడం జరిగింది. ఈరోజు దాని ఫేజుల వారీగా అంచెలంచెలుగా దానికి 3 ఇయర్స్ పడుతుంది. నువ్వు మొత్తం డ్యామ్ పూర్తయిన తర్వాత కూడా నువ్వు ఫుల్గా చేయాలన్నా కూడా 3 ఇయర్స్ పడుతుంది. సో ఆ ఏజ్ వరకు ఈరోజు మేము రీహాబిలిటేషన్ చేస్తున్నాం. ఈరోజు కనీసం 100 ఇళ్ళు 1000 ఒక ఇల్లు కూడా వాళ్ళు కనీసం R&R కింద చేయని వాళ్ళు ఈరోజు తీసుకొచ్చి నిర్వసత గురించి ప్రేమ వలగబోస్తున్నారంటే 5 సంవత్సరాలు పట్టించుకుని వాళ్ళు బాధేస్తుంది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది గిరిజనులు ఉన్న నిర్వసతుల గురించి కనీసం ఆ రోజుల్లో కేవలం పోసామా కాంక్రీట్, సోమవారం కాంక్రీట్ పోసి దాన్ని ఎత్తున ఏదో ఒకటి గ్రావిటీ కింద వాటర్ చేసేయాలని చెప్పి ఒక ఆలోచనతో నిర్ణయం తీసుకున్న ఈరోజు దాన్ని తీసుకొచ్చి మా మీద వేస్తున్నాం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు పోలవరానికి సంబంధించి క్లియర్గా ఉన్నాం అధ్యక్ష. అన్ని క్లారిఫై సార్.